మీరు కూడా కన్నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగల ఫ్రెండ్స్. హాయ్ హలో రెస్పెక్టెడ్ టీచర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఇన్ దిస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు నో సమ్ పీవైక్యూ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కి సంబంధించినటువంటి పీవైక్యూ 2011 నుండి 24th వరకు జరిగినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుండి అనేక రకాలమైన క్వశ్చన్స్ రావడం జరిగింది. అయితే క్వశ్చన్స్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది, గతంలో క్వశ్చన్స్ ఏ తరహాలో ఇచ్చాడు, ఇప్పుడు రాబోయే టెట్ ఎగ్జామినేషన్లో ఏ తరహాలో క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది, వచ్చే క్వశ్చన్స్కి ఎగ్జామ్ హాల్లో మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలా మనం చూస్ చేయగలుగుతాము, ఇటువంటి విషయాలన్నీ కూడా పరిపూర్ణమైన అవగాహనతో తెలుసుకుందాం. అలాగే ఒక ఇక్కడ సింపుల్గా నేనేం చెప్తానంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్కి ఇంగ్లీష్ స్ట్రక్చర్ అంటే టెన్స్ స్ట్రక్చర్ మీద అవగాహన ఉంది అంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుంచి ఈజీగా మార్క్స్ పొందవచ్చు. ఖచ్చితంగా 1 మార్క్ అనేది యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుండి ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్లో మనం చూడవచ్చు. మరి వచ్చినటువంటి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం రాయాలంటే నేను ఒకే ఒక ట్రిక్ చెప్తానండి, ఆ ట్రిక్ మీద క్వశ్చన్ ఆన్సర్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటికీ 2011 నుండి 24 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మోర్ దెన్ 50+ క్వశ్చన్స్ రావడం జరిగింది. వచ్చే క్వశ్చన్ అన్నీని కూడా మీరు గమనిస్తే ఈ ఒక ట్రిక్ పైనే ఉంటుంది. మరి అటువంటి ట్రిక్ ని మీకు ఇప్పుడు మన వీడియో ద్వారా మీకు అందించాలనుకుంటున్నాను. సో ఆ ట్రిక్స్ తో పాటు గ్రామాల్లో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఉన్న రూల్స్ రెగ్యులేషన్ తో పాటు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంత బేసిక్ అవగాహన కల్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ ఇన్ ఏ షార్ట్ వే. డీటెయిల్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్ ని షార్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకు చిన్న విన్నపం, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు వన్ అండ్ ఆల్ యువర్ కాలీగ్స్ అండ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటి ఇన్నోవేటివ్ వీడియో అనేది ప్రతి ఒక్క పర్సన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈజీయెస్ట్ టాపిక్ నుండి మనకి ఈజీగా మన మార్క్స్ గెయిన్ చేయాలంటే ఇటువంటి వీడియో చూస్తే ప్రతి ఒక్క పర్సన్ కి వాయిస్ నుండి ఖచ్చితంగా 1 మార్క్స్ వస్తుంది. కాబట్టి 1 మార్క్ రావాలి అంటే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూసి తీరాల్సిందే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాయిస్. సో వాయిస్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలు ఏంటి అనేది దాని గురించి నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ షార్ట్ ట్రిక్కే నేను నేర్పించడానికి మీ ముందు రావడం జరిగింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ చూడండి. వాయిస్ లో వి అనే లెటర్ నేను తీసుకున్నాను. వి అనే లెటర్ ని నేను 2 భాగాలుగా డివైడ్ చేశాను. పిఆర్ అంటే మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నేమ్. సో దాంతో పాటు మన నా పేరు కూడా ప్రసన్న సరే కాబట్టి మరి నా పేరులో ఉన్నటువంటి 2 అక్షరాలు నేను తీసుకున్నా కదా. పి అంటే ఏంటమ్మా, ప్రొసీజర్. పి మీన్స్ ప్రొసీజర్, ఆర్ మీన్స్ రూల్స్. మరి ప్రొసీజర్ రూల్స్ కానీ మనం గుర్తుంచుకోగలిగితే, సో ప్రొసీజర్ 5 ఉంటుంది, అలాగే రూల్స్ కూడా 5 ఉంటుంది. ఈ ప్రొసీజర్ 5 రూల్స్ 5 కానీ మనం గుర్తుంచుకుంటే క్వశ్చన్ ఏ తరహాలో వచ్చినా ఎగ్జామ్ హాల్లో మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద రూల్స్. సో ఫస్ట్ వన్ అందరికీ తెలుసు. సో కానీ ఒకసారి నేను వాటి గురించి మళ్ళీ రివైజ్ చేస్తాను. మనం ఏం చేస్తామమ్మా, ఏదైనా ఒక రూల్ అంటే ఫస్ట్ రూల్ ఏంటి, ఆబ్జెక్ట్ నుండి సబ్జెక్ట్ గా మారుస్తున్నాం. ఏదైనా ఒక స్టేట్మెంట్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ లో మనం ఆబ్జెక్ట్ నుంచి అంటే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ గా మారుస్తాం. తర్వాత దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, బి ఫామ్ చూస్తాం. బి ఫార్మ్స్ అంటే టెన్స్ ని ఫైండ్ అవుట్ చేసి హెల్పింగ్ వర్బ్ రాయడం జరుగుతుంది. టెన్స్ ఫైండ్ అవుట్ చేసి బి ఫార్మ్ రాస్తాం అకార్డింగ్ టు ది స్ట్రక్చర్, అకార్డింగ్ టు ది టెన్స్. తర్వాత మూడోది దెన్ రైట్. ఏం చేస్తామమ్మా, మూడోది వీ హ్యావ్ టు రైట్ V3 అంటే ఇక్కడ వర్బ్ ఎన్నో రూపం ఇవ్వని, మొదటి రూపం ఇవ్వని, రెండో రూపం ఇవ్వని, మూడో రూపం ఇవ్వని, నాలుగు రూపం ఇవ్వని, ఏ రూపములు ఇచ్చినా పాసివ్ వాయిస్ రాసేటప్పుడు వీ హ్యావ్ టు చూజ్ ఏ వర్బ్ 3. ఎడమ
పాసివ్ వాయిస్ ఉండేది. ఏదైనా ఒక స్ట్రక్చర్ పాసివ్ వాయిస్ లో ఉన్నా, పాసివ్ స్ట్రక్చర్ లో ఉన్నా, వి సే దర్ ఇస్ ఎ వర్బ్ 3. ఇఫ్ దర్ ఇస్ ఎ వర్బ్ 3, వి అండర్స్టాండ్ ద స్టేట్మెంట్ ఇస్ ఇండికేటింగ్ పాసివ్ స్ట్రక్చర్ ఆర్ ఎ పాసివ్ వాయిస్. ఐ హోప్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ మై పాయింట్. సో ఖచ్చితంగా వర్బ్ 1, 2, 3, 4 లో వాడు ఏ స్ట్రక్చర్ లో ఏ వర్బ్ ఇవ్వని మనం పాసివ్ వాయిస్ లో రాసేటప్పుడు మాత్రం వర్బ్ అనేది మూడో రూపం ఉండి తీరాల్సిందే. నెక్స్ట్ యాడ్ బై ప్రిపోజిషన్. ఏడమా, యాడ్ బై ప్రిపోజిషన్. బై అనే ప్రిపోజిషన్ ని మనం యాడ్ చేయాలి, రైట్? బై అనే ప్రిపోజిషన్ ని యాడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? సబ్జెక్ట్ ను ఆబ్జెక్ట్ గా మార్చాలి. ఏం చేయాలి? లాస్ట్ వన్ ఇస్ ద సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ గా మార్చాలి. సో దీస్ ఆర్ ది రూల్స్, దీస్ 5 రూల్స్ మనకి తెలుసు. ఇప్పుడు రూల్స్ అయితే చెప్పేసాం, సార్ వాట్ ఆర్ ద ప్రొసీజర్? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షే అబౌట్ ది ప్రొసీజర్. సో ప్రొసీజర్ కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, చూడండి ప్రొసీజర్ లో ఏమొస్తుందంటే, బి ఫామ్ లో ఉన్నటువంటి ఏఎం ఈస్ ఆర్ ఈ హెల్పింగ్ వర్బ్స్ తో పాటు పాసివ్ స్ట్రక్చర్ లో మనం రాస్తాం, లేదా ప్రెసెంట్ లో అంటే ప్రెసెంట్ లో ఉండేటప్పుడు. మరి పాస్ట్ అయితే వాజ్ వెర్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ సింగులర్, వి ఆర్ గోయింగ్ టు రైట్ ఏఎం ఈస్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ plural, we are going to write R. Then if the statement is a past and singular, we have to choose was. If the statement is past plural, we have to write were. I hope you understand. Then we will go to the be form. So be form, then been, and fifth one is the being. Now I got this point. I hope you got this point. ee 5 tricks lo gaani meer follow ayi idi ఎన్ని సంవత్సరాలు ఒక కృషి అంటే, నాకు ఉన్నటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎఫర్ట్ అంతా పెట్టి దీనికి స్వతసిద్ధంగా నేను తయారు చేసినటువంటి ప్యాటర్న్ ఇది. ఏ బుక్స్ లో ఉండదు, ఏ మెటీరియల్ లో ఉండదు. ఎలా ఒక యాక్టివేస్ పాస్ వేసిన షార్ట్ ట్రిక్ తో, ఒక బెస్ట్ ట్రిక్ తో స్టూడెంట్ కి ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినంత వరకు గుర్తుండిపోవాలి, పాస్ వేస్ యాక్టివేస్ పాస్ వేసి నుండి 1 mark సొంతం అవ్వాలి, ఒక క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా ఆన్సర్ చూస్ చేసి రాయాలంటే దీన్ని నేను కనుక్కున్నటువంటి ఫార్ములా. ఇంతకంటే బెస్ట్ ఫార్ములా ఏమి లేదు. ఈ ఒక్క ఫార్ములాతో పాటు మీరు ఏ యాక్టివేస్ పాస్ వేసి క్వశ్చన్ తీయండి, ఎగ్జాక్ట్ గా ఆన్సర్ వస్తుంది. లేదా ఇప్పుడు మనం చేయబోతున్న 10 questions ఆన్సర్ కూడా చూడండి, ఇదే ప్యాటర్న్ ఉంటుంది. నెక్స్ట్ దీనితో పాటు ఇంకొక అసిస్టెడ్, దీనికి అసిస్టెడ్ అయినటువంటి ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. ఈ 2 ట్రిక్ పైన స్టేట్మెంట్ అంతా ఆధారపడి ఉంటది. ఏంటి సార్? 1, 2, 3, 4 నంబర్ లో నేను చెప్తాను చూడండి. 1, 2, 3, 4. సో 1, 2, 3, 4 లో ఉన్నటువంటి ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, 1, 2, 3, 4 ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నంబర్స్ బట్టి మనం యాక్టివేస్ పాస్ వేసెస్ చేయవచ్చు. ఎలా సార్? సో చి ఐఎమ్ గోయింగ్ టు గివింగ్ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఏమంటాను అంటే, 1 అంటే సింపుల్, 2 అంటే కంటిన్యూస్, 3 అంటే పర్ఫెక్ట్, 4 అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఏదైనా ఒక స్టేట్మెంట్, ఇఫ్ ద స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్ లో ఏదైనా ఒక స్టేట్మెంట్ సింపుల్ లో ఉంది అనుకోండి, దాన్ని మనం దేంట్లో మార్చాలి అంటే కంటిన్యూస్ లో మార్చాలి. మరి ఏంటి మార్చాలి సార్ అంటే, ఈ ట్రిక్ కేవలం హెల్పింగ్ పర్పస్ మాత్రమే. 1, 2, 3, 4 రూపంలో వెళ్తే అది ఎటువంటి క్వశ్చన్ అవన్నీ ఈజీగా మనం రాయవచ్చు. సింపుల్ ఉంటాయి. ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ ఎ ప్రెజెంట్ సింపుల్, యూ షుడ్ రైట్ ప్రెజెంట్ కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ ఎ పాస్ట్ సింపుల్, యూ షుడ్ రైట్ పాస్ట్ అంటే ప్రెజెంట్ సింపుల్ ఉంటే దేంట్లో రాయాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ లో రాయాలి. ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ ఎ పాస్ట్ సింపుల్, రైట్ పాస్ట్ కంటిన్యూస్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ ఫ్యూచర్ సింపుల్, రైట్ ఫ్యూచర్ కంటిన్యూస్. క్లియరా? దెన్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్, రైట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ ద పాస్ట్ పర్ఫెక్ట్, రైట్ ది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, రైట్ ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హెల్పింగ్ వర్బ్స్ పాసివ్ స్ట్రక్చర్ లో మనం రాసేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 ఉంటే అది పాసివ్ స్ట్రక్చర్ అంటాము, లేదా పాసివ్ వర్స్ అంటాం. కాబట్టి ఈ తరహాలోగానే ఉండాలి అంటే ఈ ఒక్క ట్రిక్ ప్లస్ ఈ పిఆర్ అనే ట్రిక్, దానికి తోడు ఆ ట్రిక్,
ఈ రెండు కానీ మీరు గుర్తుంచుకుంటే అది ఎంత పెద్ద డిఫికల్ట్ ఎగ్జామ్ అవని, ఎంత పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ అవ్వండి, ఎగ్జామ్ హాల్లో ద పర్ఫెక్ట్ ఆన్సర్ యూ విల్ చూస్. ఇది రాసి పెట్టుకో మిత్రమా, గుర్తు పెట్టుకో, లేదంటే ఈ ట్రిక్ ని నువ్వు ఫాలో అవ్వు. ఉన్నటువంటి ఇప్పటికి పీవైక్యూస్ ఏవైతున్నాయో అన్ని పీవైక్యూ ఇదే తరహాలో వెళ్ళండి, ఎగ్జాక్ట్ ఆన్సర్ మీకు వస్తుంది. సార్ 1 అంటే 2 అన్నారు, 3 అంటే 4 అన్నారు, మరి దీనికి ఇంకొక రూపంలో చెప్తాను చూడండి. ఒకవేళ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటే ఏంటి సార్? ఎస్, కంటిన్యూస్ టెన్స్ లో ఉంటే ఎక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లస్ బీయింగ్ ఫామ్ తీసుకుంటాము, హెల్పింగ్ వర్బ్ తో పాటు బీయింగ్ ఫామ్ తీసుకుని మళ్ళీ వర్బ్ 3 తీసుకుంటే సరిపోతుంది. క్లియరా? రైట్ సార్. మరి కొన్ని స్టేట్మెంట్ లో బై అనే ప్రపోజిషన్ రాదు కదా, అప్పుడు ఏం తీసుకోవాలి? బై అనే ప్రపోజిషన్ రాని ఎడల వేరే ప్రపోజిషన్ వస్తుంది. ఏంటి? టూ గాని, ఎట్ గాని, విత్ గాని, ఓకే, ఫర్ గాని, ఇటువంటి ప్రపోజిషన్స్ వస్తూ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి ఈ ఒకే ఒక ట్రిక్ ఫాలో అవ్వండి మిత్రమా, యాక్టివైజ్ పాసివైజ్ కోసం ఎక్కువ సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ట్రిక్ తో పాటు మీరు వెళ్తే ఎగ్జామ్ లో ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు చేయవచ్చు. సార్ ఒక క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. రైట్, ధోని చూడండి, ధోని ప్లేస్ క్రికెట్ అనే స్టేట్మెంట్ తీసుకుంటాను. ధోని ప్లేస్ క్రికెట్, సో ఇది ఏ సెంటెన్స్ లో ఉంది? యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీన్ని మనం పాసివ్ వాయిస్ గా మార్చాలి. ఎలా మార్చాలి? అకార్డింగ్ టు ది రూల్ వెళ్దామా? రైట్, సో బిఫోర్ గోయింగ్ టు ది రూల్స్ యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ది స్ట్రక్చర్. ఆన్సర్ చేసే ముందు మై డియర్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ వన్ థింగ్, దట్ ఈస్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు యూ. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏ టెన్స్ లో ఉంది, ఏ స్ట్రక్చర్ లో ఉంది ఐడెంటిఫై చేయట్లేదు. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ ని చూసిన వెంటనే అది స్ట్రక్చర్ రాశారనుకోండి, ఇచ్చినటువంటి సెంటెన్స్ లో స్ట్రక్చర్ రాశారనుకోండి, దాన్ని బట్టి మనం అది ఏ టెన్స్ లో ఉంది, ఎలా మోడిఫై చేయాలి, ఈ 1, 2, 3, 4 ఎలా మోడిఫై చేయాలి మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్, మరి సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. మనం రూల్ ఏం చెప్పామమ్మా? ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ గా మార్చండి అని చెప్పాము. ఆబ్జెక్ట్ అక్కడ ఏంటుంది? క్రికెట్ ఉంది. రైట్, క్రికెట్, రైట్ డౌన్ క్రికెట్. క్రికెట్ రాసిన తర్వాత సెకండ్ ఆబ్జెక్ట్, సెకండ్ రూల్ ఏముంది? బి ఫామ్ రాయాలి, అంటే హెల్పింగ్ వర్బ్స్ రాయాలి. హెల్పింగ్ వర్బ్స్ మనం ఎన్ని రకాలు చెప్పాము? బి ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హే ఫార్మ్స్, మోడల్. బి లో ఏమొస్తుంది? ఎమ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బి, బీన్, బీ. డూ ఫార్మ్ లో ఏమొస్తుంది? డూ, డిడ్, డస్. మరి హే ఫార్మ్ లో హ్యావ్, హాస్, హాడ్, హావ్, హావింగ్. మరి మోడల్స్ లో ఏమొస్తుంది? విల్, వుడ్, సలస్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. సో దీస్ 24 హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్ టు చేంజ్ ఇన్ ది పాసివ్ వాయిస్. రైట్, మరి ఉన్నటువంటి 24 హెల్పింగ్ వర్బ్స్ బి ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్, ఈ 4 మనకి ఏం చేస్తుంది అంటే పాసివ్ వాయిస్ లో మార్చడానికి 1 లో ఉంటే 2, 3 లో ఉంటే 4 మార్చడానికి మన హెల్ప్ఫుల్ చేస్తుంది. సరే మరి బి ఫార్మ్ రాయాలంటే ఏం చేయాలి అని చెప్పాను? స్ట్రక్చర్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రక్చర్ ఏముంది అక్కడ? సబ్జెక్ట్ ఉంది, వర్బ్ 1 ఉంది, ప్లస్ సబ్జెక్ట్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను గతంలో, ఏదైనా ఒక స్టేట్మెంట్ అది ప్రెజెంట్ సింపుల్ లో ఉంది, లేదా పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది, లేదా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అంటే ఎలా ఐడెంటిఫై చేస్తామని గత క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, సింపుల్ గా గుర్తుంచుకోండి, ఏదైనా ఒక స్టేట్మెంట్ గానీ సింపుల్ ఉంది అంటే అక్కడ వర్బ్ 1 లేదా వర్బ్ 2 ఉంటుంది. మైండ్ ఇట్, మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాలి మిత్రమా. ఇటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. రైట్, నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ లో ఏంటి వస్తుందమ్మా? వర్బ్ 4 వస్తుంది. నెక్స్ట్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఏం వస్తుందమ్మా? వర్బ్ 3. దీన్ని బట్టి మనం చూడాలి. ఇప్పుడు చెప్పండి, ఉన్నటువంటి 12 రకాల టెన్స్ ఒకసారి చూద్దామా ఈ ట్రిక్ ప్రకారం ఉందా లేదా? ప్రెజెంట్ సింపుల్ వర్బ్ 1, ప్రెజెంట్ కండిషన్ వర్బ్ 4, ప్రెజెంట్ పర్ఫెక్ట్ వర్బ్ 3, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్ వర్బ్ 4 ఉందా? ఉంది. రైట్, పాస్ట్ చూద్దాం. పాస్ట్ సింపుల్ వర్బ్ 2, పాస్ట్ కంటిన్యూస్ వర్బ్ 4, పాస్ట్ పర్ఫెక్ట్ వర్బ్ 3, పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్ వర్బ్ 4 ఉందా? ఉంది కదా. సో లెట్స్, ఫ్యూచర్ సింపుల్ వర్బ్ 1, హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1, ఫ్యూచర్ కండిషన్ వర్బ్ 4, ఫ్యూచర్ పర్ఫెక్ట్ వర్బ్ 3, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్ వర్బ్ 4 వచ్చిందమ్మా ఈ ట్రిక్ రూపంలో. ఎస్, ఎక్కడ ఉన్నటువంటి 12 కైండ్స్ ఆఫ్
టెన్స్ లో నేను ఒక చిన్న ట్రిక్ తో పాటు చెప్పాను కదా, మరి ట్రిక్ ని మనం గుర్తుంచుకోగలిగితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇటువంటి స్ట్రక్చర్ ఏ టెన్స్ లో ఉంది. రైట్, మరి అక్కడ ఏంటుందమ్మా, వర్బ్ వన్ ఉంది. సో వి అండర్స్టాండ్ దాట్ ఇట్ ఇస్ సింపుల్. మరి ట్రిక్ వచ్చేద్దామా, సింపుల్ లో ఉంటే దేంట్లో మార్చాలి అంటే వన్ ఉంటే దేంట్లో మార్చాలి, టూ లో మార్చాలి. టూ అంటే ఏంటమ్మా, కంటిన్యూస్. కంటిన్యూస్ లో ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఏం వస్తుంది, ఈజ్ వస్తుంది, ఆర్. సో ఏం ఈజ్ ఆర్ ఏంటొస్తుందమ్మా, ఏం ఈజ్ ఆర్. మరి ఇప్పుడు చూడాలి, ద సబ్జెక్ట్ ఈజ్ ఇండికేటింగ్ హియర్ ద సింగులర్ ఆర్ ప్లూరల్. క్రికెట్ అనేది సింగులర్ కదమ్మా, సో రైట్ ది సింగులర్ హెల్పింగ్ వర్బ్, క్రికెట్ ఈజ్, రైట్. దెన్ ఈ మూడోది ఏం చెప్తున్నాను, వర్బ్ ఎన్నో రూపం ఇవన్నీ, వన్ ఇవన్నీ, టూ ఇవన్నీ, త్రీ ఇవన్నీ, ఫోర్ ఇవన్నీ. వీ హ్యావ్ టు రైట్ వర్బ్ త్రీ ఇన్ పాసివ్ వాయిస్. వర్బ్ త్రీ రాయండి ప్లే కి, ఏమవుతుందమ్మా, ప్లేడ్. దెన్ యాడ్ బై అనే ప్రపోజిషన్ యాడ్ చేయాలి, బై అనే ప్రపోజిషన్ మనం యాడ్ చేయాలి. చేసిన తర్వాత సబ్జెక్ట్ ఎక్కడ ఏంటుంది, ధోని, కాబట్టి మనం ఏం రాయాలి, ధోని అని రాయాలి. సో ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఎ నౌన్, సో రైట్ ఎ నౌన్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఎ ప్రొనౌన్, ఒకవేళ హీ ఉంటే దాని యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమవుతుందో రాయండి. ఇంతే స్ట్రక్చర్, ఇలా ప్రతి ఒక్క దాన్ని ఈ విధంగానే మనం మార్చాలి. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఒకటి, హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ త్రీ. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోగలిగితే ఎగ్జామ్ లో పర్ఫెక్ట్ ఆన్సర్ మనది అవుతుంది, ఆ ఒక్క మార్క్ మనది అవుతుంది మిత్రమా. ఇంగ్లీష్ నుంచి మార్క్స్ పోయే ప్రసక్తే లేదు, క్లియరా? సో ఈ ట్రిక్ రూపంలో క్వశ్చన్స్ అన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఇక్కడ, కానీ ఆల్రెడీ కంప్లీట్ కోర్సు మన దగ్గర ఉంది కాబట్టి, ఇంతవరకు ఎవరైతే క్లాస్ మన దగ్గర పర్చేస్ చేయలేదో ఒక్కసారి పిఆర్ అకాడమీని విజిట్ చేయండి, క్లాస్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. ప్రతిది జీరో లెవెల్ నుండి హీరో లెవెల్ వరకు ప్రతి ఒక్క పర్సన్ కి అర్థమయ్యేలాగా డీటెయిల్ గా డెప్త్ గా ప్రతి ఒక్క పాయింట్ నుంచి టచ్ చేసి మనం చెప్పడం జరిగింది. దానితో పాటు 30 to 40,000 బిట్స్ అందిస్తున్నాం, చాప్టర్ వైజ్ టెస్ట్, మోడల్ టెస్ట్, అలాగే 2011 నుండి 24 జరిగిన పీవైక్యూ, దాంట్లో కూడా ఈ పీవైక్యూ ఇయర్ వైజ్ తో పాటు చాప్టర్ వైజ్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని రకాల బెనిఫిట్ పొందాలంటే ఒకే ఒక ప్లాట్ఫామ్, దట్ ఈస్ పిఆర్ అకాడమీ. సో ప్లీజ్ గో టు ది ప్లే స్టోర్ అండ్ డౌన్లోడ్ ది యాప్, పర్చేస్ దేర్ కోర్స్, యూ విల్ గెయిన్ ది కంప్లీట్ కోర్స్. అదర్వైజ్ లేదు సార్, నేను ఆల్రెడీ కోర్స్ కొన్నాను, ప్రిపేర్ అవుతున్నాను, మీరు చెప్పే సజెషన్లో నేను ముందుకు వెళ్తాను, ఆల్రెడీ నాకు మంచి అవగాహన ఉంది అంటే వెల్ అండ్ గుడ్, గో హెడ్. కానీ ఇటువంటి ట్రిక్స్ ఫాలో అయితే మీకు మరి కొంచెం మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, మరి కొంతమందికి మీరు సజెస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇదే ట్రిక్ రూపంలో ఇప్పుడు నేను చూస్ చేసినటువంటి క్వశ్చన్స్ టూ, అంటే ఎస్ఏకి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, లేదా ఎస్జిటి కానివ్వండి, ఎవరికైనా కావచ్చు అది, ఎవరికైనా కావచ్చు అది, ఏ షిఫ్ట్ లో అయినా వచ్చినా కావచ్చు, కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకోవడం జరిగింది, వాటి గురించి ఇక్కడ క్లియర్ గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ చూడండి, ద టీచర్ వాస్ నాట్ ఇంజూర్డ్, దిస్ సెంటెన్స్ ఈస్, ఇది ఎప్పుడు వచ్చిందమ్మా, ప్రతి ఒక్క క్వశ్చన్ లో డేట్ టైం షిఫ్ట్ తో సహా విత్ ప్రూఫ్ తో పాటు నేను ఇస్తున్నాను కాబట్టి మరి దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ దేనికి సంబంధించింది, సో క్వశ్చన్ ఈస్ ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అని చెప్పాడు, కాబట్టి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో యాక్టివ్ వాయిసా, ఇంపరేటివ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, పాసివ్ వాయిసా? సో హౌ కెన్ వి విల్ అబ్జర్వ్, సో దిస్ ఇస్ ఎ సి, ద టీచర్ ఇస్ ఎ సబ్జెక్ట్, వాజ్ ఇస్ హెల్పింగ్ వర్బ్, నాట్ ఇస్ ఎ నెగటివ్ ఫార్మ్, అండ్ ఇంజూర్డ్ ఇస్ వర్బ్ త్రీ. సో అకార్డింగ్ టు ది హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ త్రీ, అంటే ఇది దేంట్లో రాస్తామమ్మా, పాసివ్ వాయిస్ లో రాస్తాం. సో రైట్ ఆన్సర్ ఇస్ వాట్, పాసివ్ వాయిస్. వచ్చిందా ఆన్సర్, ఈజీగా వచ్చింది. మరి యాక్టివ్ వాయిస్ ఎందుకు రాదు, చెప్పాను కదా హెల్పింగ్ వర్బ్ ఉంది, వర్బ్ త్రీ ఉంది. ఒకవేళ అది యాక్టివ్ వాయిస్ అవ్వాలంటే వర్బ్ వన్ అయినా టూ అయినా ఏదైనా ఇవ్వాలి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటమ్మా, రిక్వెస్ట్, ఆర్డర్, అడ్వైస్, కమెంట్, సజెషన్, అటువంటిది కాదు కదా. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే
ఇక్కడ మన కాంప్లెక్స్ తో పాటు ఉన్నటువంటి సెంటెన్స్ ఆల్దో గానీ దో గానీ ఇటువంటి పదాలతో పాటు ఏమైనా సో దట్ గానీ ఇటువంటి పదాలతో పాటు ఏమైనా ఉపయోగించి రాసామా? లేదు. అంటే ఒక సబార్డినేట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ తో పాటు ఏమైనా సెంటెన్స్ ఉందా? లేదు కదా. సెలా ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈస్ పాసివ్ వాయిస్. దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఇంతసేపు అవసరం లేదు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం. ఉందా హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా గమనించండి. వర్బ్ ఎన్నో రూపం ఉంది గమనించండి. హెల్పింగ్ వర్బ్ వర్బ్ త్రీ ఉంటే డైరెక్ట్ పాసివ్ వాయిస్ అని పెట్టండి. ఇంకా ఆలోచన లేదు. విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈ ఆన్సర్ చేయవచ్చు. రైట్. సో ఐ హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. చూడ ద సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. ఇచ్చినటువంటి సెంటెన్స్ లో అది ఏది పాసివ్ వాయిస్? పాసివ్ వాయిస్ దేంట్లో ఉందని మనం గమనిద్దాం. చూడండి ఇక్కడ ఒకటే స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, ప్లస్ వర్బ్ త్రీ ఉంది. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అన్నాడు. సో వాట్ హెల్పింగ్ మళ్ళీ ఇది అకార్డింగ్ టు స్ట్రక్చర్ రూపం లేదు. మై ఓన్ గార్డెన్ చూడండి, మై ఓన్ గార్డెన్ హెల్పింగ్ వర్బ్ ఉంది, సబ్జెక్ట్ తీసుకుందాం మై ఓన్ గార్డెన్ అని చెప్పాడు కానీ ఇక్కడ వర్బ్ త్రీ ఎక్కడ కూడా లేదు కాబట్టి ఇది కూడా కాదు. వీ కెన్ ప్లే ఆన్ ది రోడ్. వి అనేది సబ్జెక్ట్, కెన్ అనేది హెల్పింగ్ వర్బ్ కానీ ఇక్కడ ఏంటుంది వర్బ్ వన్ ఉంది కాబట్టి పాసివ్ వాయిస్ లో ఎప్పుడు కూడా వర్బ్ వన్ రాదు, వర్బ్ త్రీ వస్తుందని ఇప్పుడే చెప్పడం జరిగింది కాబట్టి అకార్డింగ్ టు ది రూల్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. చూడ్ ది సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్ అగైన్ సేమ్ స్టేట్మెంట్. ఇచ్చినటువంటి వాటిలో పాసివ్ వాయిస్ ఏది అన్నాడు? సేమ్ థింగ్, ఫ్లెమింగ్ డిస్కవర్డ్ పెన్సిలిన్ అన్నాడు. ఓకే, వర్బ్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాడు. అంటే ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది, ఏమి లేదు హెల్పింగ్ వర్బ్ లేదు, వర్బ్ టూ ఉంది, వర్బ్ త్రీ ఉంటే కదా. నెక్స్ట్, మరి ఫ్లెమింగ్ వాజ్ డిస్కవర్డ్ పెన్సిల్. ఇక్కడ వాజ్ అన్నాడు, డిస్కవర్ అన్నాడు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, వర్బ్ వన్ ఉంది, తప్పు. పెన్సిల్ వాజ్ డిస్కవర్డ్ బై ఫ్లెమింగ్, ఇది అయ్యే అవకాశం ఉంది. పెన్సిల్ వాజ్ డిస్కవర్డ్ బై ఫ్లెమింగ్. ఎక్కడ ఏమన్నాడు? హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు ప్లస్ డిస్కవర్డ్ అని వర్బ్ అన్నాడు. ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్ లో హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ త్రీ ఉంటే అది పాసివ్ వాయిస్ అని చెప్పండి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, డిస్కవర్డ్ అనే ఏంటుందమ్మా, డిస్కవర్డ్ అని వర్బ్ త్రీ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ త్రీ. క్లియరా? సో ఇలా మనం షార్ట్ కట్ తో పాటు మనం ఇప్పటి వరకు అందించిన ట్రిక్స్ బట్టే నేను వెళ్తున్నాను. ఇంతవరకు వేరే షార్ట్ కట్ నేను చెప్పట్లేదు. ఒకే ఒక ట్రిక్ తో పాటు అన్ని క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. చూడండి, షో ది వర్బ్ ఇన్ పాసివ్ వాయిస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ వర్బ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏడమ్మా, ఇక్కడ వర్బ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి వర్బ్ ఎక్కడ ఏంటుందమ్మా చూడండి ఇక్కడ. రైట్, పాసివ్ వాయిస్ వర్బ్. ఇక్కడ నాలుగు, ఇన్స్పెక్ట్, ఇన్స్పెక్ట్స్, ఇన్స్పెక్టెడ్, వాజ్ ఇన్స్పెక్టెడ్. నేను గతంలో ఒక మాట చెప్పిన ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ త్రీ ఉండాలి. ఎక్కడ ఇన్స్పెక్ట్ అనేది వర్బ్ వన్, ఇన్స్పెక్ట్స్ అనేది వర్బ్ వన్. థర్డ్ పర్సన్ ఉండేటప్పుడు ఎస్ లేదా ఈఎస్ చేర్పిస్తాం. ఇన్స్పెక్టెడ్ అనేది వర్బ్ టూ కింద తీసుకుంటాం. మరి వాజ్ ఇన్ అనేది హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఇన్స్పెక్టెడ్ అనేది వచ్చింది ఇక్కడ వర్బ్ త్రీ కింద మనం తీసుకుంటాం. సో రైట్ ఆన్సర్, ఇక్కడ ఇన్స్పెక్టెడ్ నేను వర్బ్ త్రీ అంటాను అంటే వెరీ గుడ్, కానీ దాని ముందు ఏంటి, హెల్పింగ్ వర్బ్ లేదు కానీ పాసివ్ వాయిస్ వర్బ్ తీసుకోమన్నాడు. పాస్ట్ ఫార్మ్ రాయమని చెప్పలేదు కదా. సో రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నేను అన్ని షార్ట్ కట్ ట్రిక్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిత్రమా. చూడ్ ద సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. ఇచ్చినటువంటి వాక్యంలో పాసివ్ వాయిస్ ఏది ఉంది అన్నాడు. ఎ స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్ వాస్ పుట్ ఇన్ మై ఆఫీస్. సి హాస్ మేడ్ ఎ కైట్ ఫర్ మీ. హీ విల్ హావ్ పాస్డ్ హిస్ ఎగ్జామ్ బై నెక్స్ట్ ఇయర్. మోహన్ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. రైట్, ఇప్పుడు చూద్దాం. ఏ స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్, ఇది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ త్రీ, ఇన్ మై కాఫీ ఆబ్జెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సి హ్యాస్ మేడ్ అన్నాడు. ఎప్పుడైనా ఇది హ్యాస్ అనేది యాక్టివ్ వాయిస్ లో వస్తుంది. తర్వాత ఎందుకు పాసివ్ వాయిస్ రావాలి అంటే హెల్పింగ్ వర్బ్ లో పాసివ్ వాయిస్ అంటే మూడో రూపంలో రాయాలి అంటే దానికి మూడోది హెల్పింగ్ వర్బ్ వస్తుందంటే హ్యాస్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కంజంక్షన్స్ రావాలి అంటే హ్యాస్ బీన్ రాయాలి కాబట్టి. సో దిస్ ఇస్ ద రాంగ్. హీ విల్ హ్యావ్ ఇది కూడా సేమ్. ఇక్కడ విల్ హ్యావ్ వచ్చేటప్పుడు ఏం రావాలి, విల్ హ్యావ్ బీన్ రాయాలి. సో ఆల్రెడీ మనం
వేయటం లో చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. మోహన్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అన్నాడు చూడండి. మోహన్ వాజ్ ఇంట్రెస్టెడ్, హెల్పింగ్ వర్బ్ ఉంది ప్లస్ వర్బ్ ఉంది, కానీ ఇక్కడ ఏముంది అంటే ఇంట్రెస్టెడ్ అని చెప్పడు, వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. ఇక్కడ ఏముంది, వాజ్ పుట్ ఇన్ మై ఆఫీస్. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ది ఇన్ మ్యూజిక్ అని చెప్పాడు. సో ఇక్కడ అకార్డింగ్ టు ది స్టేట్మెంట్ ప్రకారం రాంగ్ ఉంది, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అని చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ టు ది ట్రిక్ నెక్స్ట్ చూడండి అమ్మా, దిస్ పోయిమ్ వాజ్ రిటర్న్ ఇన్ 1988. ఈ సెంటెన్స్ దేనికి చెందింది అన్నాడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్. దిస్ పోయిమ్ వాజ్ రిటర్న్ అని చెప్పాడు. రిటర్న్ వాజ్ ఏ టెన్స్ లో వస్తుంది అమ్మా, యాక్టివ్ వాయిస్ లో ఉందా, యాక్టివ్ వాయిస్ లో కాదు, ఎందుకంటే వర్బ్ 3 వచ్చింది. వర్బ్ 3 అంటే రైట్ రోట్ రిటర్న్ కదా, కాబట్టి వర్బ్ 3 యాక్టివ్ వాయిస్ లో కాదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేసి అన్నాడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లేట్ రావాలి, హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి, సో ఇది కూడా కాదు. సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ లేట్ రావాలి, సింపుల్ సారీ ప్రెజెంట్ సింపుల్ అన్నాడు, ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ సింపుల్, సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి రావాలి, వర్బ్ 1 రావాలి, సో ఇది కూడా కాదు. అంటే ఏ టెన్స్ లో ఉందమ్మా, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఓకే, సింపుల్ పాస్ట్ లో పాసివ్ స్ట్రక్చర్ లో ఉంది, ఇది దేంట్లో ఉంది, పాసివ్ స్ట్రక్చర్ లో ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఐ బిల్ట్ ఏ హై వాల్ అరౌండ్. ఎప్పుడైనా ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ హాల్లో కనిపించింది అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అండ్ ఇది కూడా ఆబ్జెక్ట్ రూపంలో తీసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా వర్డ్ కింద మీరు తీసుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే స్ట్రక్చర్ రూపంలో దాన్ని డివైడ్ చేశారో మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. స్ట్రక్చర్ రూపంలో మీరు డివైడ్ చేయకపోతే రాంగ్ వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఏ హై వాల్ తీసుకోండి, అన్నిటి దగ్గర ఏ హై వాల్, ఏ హై వాల్ ఉంది. తర్వాత ఐ అనేది ముందు నుంచి రాదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ గా మార్చాలి. అయితే ఇక్కడ ఆల్ అరౌండ్ అనేసి ఇచ్చాడు, కానీ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటవుతుంది అంటే ఏ హై వాల్. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. తర్వాత హ్యాస్ బీన్ అని చెప్పాడు చూసారా, తర్వాత ఇక్కడ ఏమన్నాడు, హ్యాస్ బీన్ అని తీసుకున్నాం. ఏది కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ స్టేట్మెంట్ దేంట్లో ఉంది, సబ్జెక్ట్ వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే 2 అంటే 1, 2, 3, 4 అన్నాం. దేంట్లో ఉంది పాస్ట్ సింపుల్ ఉంది, సింపుల్ ఉండేటప్పుడు దేంట్లో రావాలి, పాస్ట్ కంటిన్యూస్ రావాలి, పాస్ట్ కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్ ఎక్కడ వస్తుంది, వాజ్ లేదా వర్. సో సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఐ బిల్ట్ అని చెప్పాడు, ఐ బిల్ట్ కదా. సో ద స్టేట్మెంట్ ఇస్ ఇండికేటెడ్ హియర్. ఇక్కడ చూడండి ఏమవుతుంది అంటే ఈజ్ ఇచ్చాడు, ప్రెజెంట్ లో ఇచ్చాడు తప్పు. సో ఏ హై వాల్ వాజ్ బిల్ట్. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో లేదా ఎక్స్ట్రా వర్డ్స్ ఏదైతే ఉందో బై రాసే ముందు రాయాలి, రాసిన తర్వాత బై, ఐ ఉంటే ఎవరు మీ. సో ఇది కూడా ప్రొసీజర్ రూపంలో లేదు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఎలా చేసుకుంటే ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. They heard a soft voice. A soft voice అనేది ఇక్కడ చూడండి, ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఇది వర్బ్, ఇది ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ఆబ్జెక్ట్ ఏ సాఫ్ట్ వాయిస్ ని మనం తీసుకోవాలి, మొదటి రూల్. కాబట్టి ఈ రెండు సాఫ్ట్ వాయిస్ ఇది తప్పు. సో ఆప్షన్ 1 అయినా అవ్వాలి, 2 అయినా అవ్వాలి. కాబట్టి సాఫ్ట్ వాయిస్, సాఫ్ట్ వాయిస్. ఇప్పుడు సాఫ్ట్ వాయిస్ ఉంది, కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, రెండు ఇది వర్బ్ 2 ఉందా, 1 ఉందా, 2 ఉంది. అంటే పాస్ట్ సింపుల్, అంటే పాస్ట్ సింపుల్ 2 ఉండేటప్పుడు మనం గమనించాం, పాస్ట్ సింపుల్ ఉండేటప్పుడు మనం గమనించాం దాంట్లో కంటిన్యూ ఏ టెన్స్ లో తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ కంటిన్యూస్, కంటిన్యూస్ లో ఏమొస్తుంది, వాజ్ గాని వర్ గాని. సో వాజ్ గాని వర్ గాని, కాబట్టి మనం ఏం తీసుకోవాలి ఇక్కడ, ఏ హౌస్ ఏ సాఫ్ట్ వాయిస్ అని, సింగులరా ప్లూరలా, ప్లూరల్ సింగులర్ కాబట్టి వాజ్ వాజ్ రెండు దగ్గర వచ్చింది. తర్వాత వర్బ్ 3 రూపంలో మార్చాలి, 3 రూపంలో మార్చారు, కానీ ఇక్కడ ఏముంది, బై బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. రైట్, అక్కడ సబ్జెక్ట్ ఏంటి ఉంది, దే. ఆబ్జెక్ట్ మార్చేటప్పుడు ఏమవుతుంది, దెమ్ అవుతుంది, దే రాదు. ఒక నౌన్ ఉండేటప్పుడు మాత్రం సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మారుతుంది, ఆబ్జెక్ట్ మారేటప్పుడు అదే సబ్జెక్ట్ అదే నౌన్ వస్తుంది. కానీ ఈ ప్రొనౌన్ ఉండేటప్పుడు సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ రాయాలి. క్లియరా? సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ఇక్కడ. సో ఒక చిన్న లాజిక్ తో పాటు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. రైట్, ఏ మ్యాన్ ఫ్రమ్ ద విలేజ్ మ్యారీడ్ హర్ అని చెప్పాడు.
దీనికి ద కరెక్ట్ పాసివ్ ఫ్రమ్ ది సెంటెన్స్ ఈస్, ఏది సరైనటువంటి సెంటెన్స్ అడిగాడు. చూసారా, ఇక్కడ నేను నాలుగు మోడల్ క్వశ్చన్స్ తీసుకున్నాను, ఈ నాలుగు మోడల్లోనే 10 క్వశ్చన్స్ ఇవ్వడ తీసుకున్నాను. ఈ రేపు పొద్దున మీకు ఒక ఎగ్జామ్ లో కూడా ఈ నాలుగు మోడల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, రైట్? దీంట్లో మార్పు అయితే లేదు, రైట్? సో ఇక్కడ హెర్ర అనేది ఆబ్జెక్ట్ ఉంది కదమ్మా, దీన్ని సబ్జెక్ట్ గా మార్చండి, రైట్? సి వాజ్, ఇది ఏ టెన్స్ లో ఉంది? పాస్ట్ లో ఉంది, కాబట్టి సి వాజ్ వాజ్, రైట్? ఇక్కడ ఈజీ రాదు, ఓకే. హ్యాడ్ బీన్ అంతగానే రాదు, హెడ్ ఉండేటప్పుడు హెడ్ బీన్ రావాలి, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్. మరి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. షీ వాజ్ మ్యారీడ్ ఎ మ్యాన్ ఫ్రమ్ ది విలేజ్. షీ వాజ్ మ్యారీడ్ టు ఎ మ్యాన్ సో షీ వాజ్ మ్యారీడ్ రాసిన తర్వాత ఇక్కడ టూ అనేది ప్రపోజల్ యాడ్ చేయాలి. సో షీ వాజ్ మ్యారీడ్ టు ఎ మ్యాన్ ఫ్రమ్ ది విలేజ్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ బై అనే ప్రపోజల్ రాదు, క్లియర్? సో మ్యాన్ డిడ్ నాట్ వీవ్ ద వెబ్ ఆఫ్ లైఫ్. సో ద వెబ్ ఆఫ్ లైఫ్ అనేది ఏమవుతుందమ్మా ఇక్కడ చూడండి, మెన్ అనేది సబ్జెక్ట్, డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఎన్ నాట్ అనేది నెగటివ్ ఫామ్, వీవ్ అనేది వర్బ్, ద వెబ్ ఆఫ్ లైఫ్ అనేది ఆబ్జెక్ట్. సో స్ట్రక్చర్ రూపంలో మనం వెళ్ళాలి. స్ట్రక్చర్ ఏంటి ఉంది? ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ద వెబ్ ఆఫ్ లైఫ్, రైట్? ద వెబ్ ఆఫ్ లైఫ్ అన్నిట్లో ఉంది, ద వెబ్ ఆఫ్ లైఫ్, వెబ్ ఆఫ్ లైఫ్, వెబ్ ఆఫ్ లైఫ్ అన్నిట్లో ఉంది. ఇప్పుడు డిడ్ నాట్ అనేది ప్రజెంటా పాస్టా? పాస్ట్, కాబట్టి ఎక్కడ ఈజ్ రాదు, హ్యాజ్ రాదు, ఈ రెండు ప్రజెంట్, కాబట్టి క్లియరా? సో ఎప్పుడైతే డిడ్ నాట్ అన్నాడో మరి ఎక్కడ కూడా ఈజ్ నాట్ అన్నాడు, సో ఆన్సర్ వచ్చేసిందా లేదా? సో ఓ డిడ్ అనే డిడ్ వచ్చేటప్పుడు ఏంటి రాయాలి? వాజ్ రాయాలి. సో వాజ్ నాట్, వేవ్ కి ఏట్ అవుతుంది, మూడో రూపం రాసేట బోబన్ బై మ్యాన్ ఇస్ ద రైట్ ఆన్సర్, క్లియరా? సో ఇలా మనం ఆన్సర్స్ అన్నిను కూడా ఈజీగా చూస్ చేయవచ్చు, క్లియరా? సో నేను తీసుకున్న నాలుగు ప్యాటర్న్ 10 క్వశ్చన్స్ ట్రిక్, ఇదే తరహాలో మీరు ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా యాక్టివ్ వైస్ పాసివ్ వైస్ నుండి మార్క్స్ అనేది మీ సొంతం అవుతుంది. బిఫోర్ కంక్లూడ్ దిస్ క్లాస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది అస్పిరెంట్స్, ప్లీజ్ డూ లైక్ ది వీడియో, ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇటువంటి ఇన్నోవేటివ్ షార్ట్ కట్ వీడియోస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం షార్ట్ కట్ ఒకటి చెప్పడమే కాదు, ఆ షార్ట్ కట్ తో పాటు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో పీవైక్యూ అన్ని కూడా నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అంటే విత్ 100% ప్రూఫ్ తో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ను కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.